హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం అతని నిజాయితీ మానవత్వం బలం జ్ఞానం నిజమైన భక్తిని కలిగి ఉండటమే హనుమంతుడికి ఉన్న భక్తి పారవస్యం ఎవరిలోనూ చూడలేం అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయుడు చూపిస్తాడు అంతేకాదు పిల్లలు యువతరానికి చాలా ఆదర్శంగా నిలిచే గొప్ప దైవం హనుమంతుడు ఇంతటి గొప్ప గుణాలు కలిగి ఉన్న ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేంటో చూద్దాం బలం వినయం మనందరికీ తెలుసు హనుమంతుడు బలానికి ప్రతీక కానీ ఇప్పటికీ హనుమంతుడంటే రామభక్తుడే ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం ఎందుకంటే మన చేతుల్లో ఉందంటే మనలోని వినయాన్ని కోల్పోతాం కానీ నిజాయితీగా ఉండేవాళ్ళు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా వినయ విధేయతల్లో ఎలాంటి మార్పు లేకుండా సాధారణంగా ఉండడమే గొప్ప లక్షణం అలాంటి గొప్ప నీతిని హనుమంతుడి ద్వారా మనం నేర్చుకోవాలి ధైర్యం శత్రువులతో పోరాడాల్సి వచ్చినప్పుడు హనుమంతుడు నిజమైన ధైర్యాన్ని చూపిస్తాడు తనకంటే వందరెట్లు బలవంతుడైన తనలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోవడం స్వామి ఈ గొప్ప లక్షణాన్ని తన భక్తులందరూ అలవర్చుకోవాలని సూచిస్తాడు లొంగిపోవడం నిజాయితీగా లొంగిపోవడం అనేది జ్ఞానోదయానికి అసలు రహస్యం తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా తనను తాను శ్రీరామచంద్రుడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు నిజాయితీగా ఆ దైవానికి లొంగిపోయినప్పుడే మనలోని అహం నాశనమవుతుంది సహాయ గుణం తన చుట్టూ ఉన్న వాళ్ళకు చేసే గొప్ప గుణం హనుమంతుడిలో ఉంది మనందరికీ తెలుసు అత్యంత బలగం కలిగిన రావణలంకకు వెళ్ళి వాళ్లతో పోరాడిన మిన్నత భక్తుడు ఆంజనేయుడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుని మధ్య సంధి కుదర్చడంలో హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు ప్రస్తుత రోజుల్లో సంధి కుదిరించే లక్షణాలు కలిగి ఉండడం వల్ల మనం ఉన్నత స్థానాలు చేరొచ్చు నిలకడ స్వభావం హనుమంతుడు సముద్రాలు దాటి లంక చేరుకున్నాడు ఈ గొప్ప కార్యం ద్వారా అతని ఓర్పు నిలకడ స్వభావం తెలుసుకోవచ్చు తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి హనుమంతుడు ఎన్ని కష్టాలైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం ఉంది ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం ఫ్రెండ్స్ చూశారుగా ఈ లక్షణాలని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసి మా కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి